हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल ट्रेडिंग सीएसके। इवाला नेनु केमिकल फैक्टर स्टॉक तो मी मुंदुकु वस्तुन्नानंडि। दांतो पाटू मन चैनल्लो प्रीवियस चेप्पुकोने स्टॉक्स गुरिंचि कूडा मनं ओकसारि अनालिसिस चेद्दामंडि। आ स्टॉक्स गुरिंचि कूडा इंका स्टॉक्लोकि वेल्ते मनं चेप्पुकोवाल्सिन स्टॉक एदंटे फिनोटेक्स केमिकल्स अंडि। ఈ కంపెనీని 1979లో ఎస్టాబ్లిష్ చేశారండి। కెమికల్ ఫ్యాక్టర్లో వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీగా దీన్ని చెప్పుకోవచ్చు। దీని బిజినెస్ని కనుక మనం చూసుకుంటే వీళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి। అది ఎందుకోసం అంటే టెక్స్టైల్స్ కోసం కానీ, కన్స్ట్రక్షన్స్ కోసం కానీ, వాటర్ ట్రీట్మెంట్ కోసం కానీ, ఫెర్టిలైజర్స్ కోసం కానీ, లెదర్ కానీ అండ్ పెయింట్ ఇండస్ట్రీస్లో కానీ ఈ కెమికల్స్ని యూజ్ చేస్తారండి। ఈ కంపెనీలో ఉన్న కీ పాయింట్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే లీడింగ్ కెమికల్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి। ఫినోటెక్స్ గ్రూప్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ అనమాట అండి। కెమికల్ ఫ్యాక్టర్లో వీళ్ళ మేజర్ ఫోకస్ అనేది టెక్స్టైల్ రంగం మీదనే ఉందండి। తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ వాటర్ ట్రీట్మెంట్, ఫెర్టిలైజర్, లెదర్ అండ్ పెయింట్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు బాగా దూసుకెళ్తున్నారండి ప్రజెంట్. ఫినోటెక్స్ కెమికల్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ప్రీ ట్రీట్మెంట్ ప్రాసెస్ని అండ్ డయింగ్ ప్రాసెస్ని, ప్రింటింగ్ ప్రాసెస్ని, ఫర్ టెక్స్టైల్ ప్రాసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట। వీళ్ళకు వరల్డ్ వైడ్గా కూడా చాలామంది కస్టమర్స్ ఉన్నారండి। వీళ్ళ ప్రొడక్ట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి మోర్ దెన్ 470 ప్లస్ ప్రొడక్ట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి। వాటి గురించి కనుక మనం తెలుసుకుంటే వీళ్ళు స్పెషాలిటీ టెక్స్టైల్స్ కెమికల్స్ని ఫర్ ఎంటైల్ టెక్స్టైల్ రంగంలో వీళ్ళే ఎక్కువగా స్పెషాలిటీ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి। తర్వాత వీళ్ళ ప్రీ ట్రీట్మెంట్ ప్రాసెస్ అండ్ డయ్యింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్ ప్రాసెస్తో పాటు వీళ్ళు ఆయిల్ బేస్డ్ ఫిల్లింగ్ ఫ్లూయిడ్స్ కెమికల్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి। అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ డిఫిన్ఫెక్టెంట్స్ని, డిటర్జెంట్స్ని, శానిటైజర్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి। వీళ్ళ సేల్ రేషియోలో కూడా మంచి చేంజ్ కనబడుతుందండి। ఈ కంపెనీ మెయిన్గా టెక్స్టైల్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుందండి, అంటే టెక్స్టైల్ రంగం మీదనే వీళ్ళు మెయిన్గా మూవ్ అవుతున్నారండి ప్రజెంట్గా కనుక మనం చూసుకున్నట్టయితే। ఈ కంపెనీ సేల్ రేషియో కనుక మనం చూసుకుంటే 90:10గా మెయింటైన్ అవుతుందండి, టెక్స్టైల్ వర్సెస్ నాన్ టెక్స్టైల్గా మనం చూసుకుంటే సెగ్మెంట్లో చూసి ఇన్ వాళ్ళ రిజల్ట్స్లో చూసుకుంటే ఇన్ Q4 ఫిస్కల్ 2020లో కనుక చూసుకుంటే ది రేషియో వాస్ 60:40గా ఉందండి, అంటే టెక్స్టైల్ వర్సెస్ నాన్ టెక్స్టైల్గా చూసుకుంటే 60 అనేది టెక్స్టైల్ అండ్ 40 అనేది నాన్ టెక్స్టైల్ అనమాట। అంటే వీళ్ళ మిగతా బిజినెస్లో కూడా వీళ్ళ సేల్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం అండి। వీళ్ళు అన్ని బిజినెస్లో వీళ్ళకున్న టెక్స్టైల్ బిజినెస్ కాక బిజినెస్లోనే కాక మిగతా బిజినెస్లో కూడా వీళ్ళు మంచి ఇంప్రూవ్మెంట్, మంచి గ్రోత్ చూపిస్తుండ్రండి। ఇయర్ అండ్ ఇయర్లో కానీ, క్వార్టర్ అండ్ క్వార్టర్లో కానీ వీళ్ళ రిజల్ట్స్లో చూసుకున్నట్టయితే మనం వీళ్ళ జియోగ్రాఫికల్ స్ప్లిట్ కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళు వరల్డ్ వైడ్గా వీళ్ళకు చాలామంది డీలర్స్ ఉన్నారండి। మోర్ దెన్ 100+ డీలర్స్ ఉన్నారండి వీళ్ళకు వరల్డ్ వైడ్గా, వెదర్ ఇండియాలో చూసుకున్నా, ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకున్నా। ఈ కంపెనీ దాదాపు 70 కంట్రీస్లో స్ప్లిట్ అయి ఉందండి। ఆ కంట్రీస్ ఏవేవి అంటే బ్రెజిల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, జర్మనీ కానీ, ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, సిరియా కానీ, థాయిలాండ్, కానీ యుఎస్ఏ కానీ, వెనిజులా కానీ, వియత్నాం కానీ, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయండి। చాలా కంట్రీస్లో వీళ్ళ వ్యాపారాన్ని చాలా విస్తరించుకున్నారండి। వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కనుక మనం చూసుకుంటే ఈ కంపెనీకి 5-3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి। అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది మహాపీలో ఉందండి। దీని మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత అంటే 36,500 MT అనమాట। అండ్ అనదర్ యూనిట్ అనేది అంబర్నాథ్లో ఉందండి, అది మనకు ముంబైకి దగ్గరలో ఉందండి, ఇది మన దేశంలోనే ఉందన్నమాట। 40,000 MT మెయింటైన్ అవుతుందండి దీని కెపాసిటీ। తర్వాత వీళ్ళకు మలేషియాలో కూడా ఒక యూనిట్ ఉందండి, ఆ యూనిట్ 6,500 MT మెయింటైన్ అవుతుందండి। వీళ్ళ ప్లాంట్ యూటిలైజేషన్, వీళ్ళు ఉన్న ప్లాంట్ యూటిలైజేషన్ని కనుక మనం చూసుకున్నట్టయితే మహాపీలో ఉన్న మన ప్లాంట్ని వీళ్ళు ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నారండి, 65% వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేస్తున్నారండి। దాంతోపాటు మలేషియాలో ఉన్న వీళ్ళ ప్లాంట్ని కూడా 72% యూటిలైజ్ చేసుకుంటున్నారండి। ఈ కంపెనీకి ఉన్న సబ్సిడరీస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫినోటెక్స్ మలేషియా లిమిటెడ్ అనేది ఒక ఫారిన్ సబ్సిడరీ కంపెనీ అండి। ఈ కంపెనీ అనేది మలేషియాలోని లెబనాన్లో ఉందండి 2011లో। ఇప్పుడు 2020లో ఫినోటెక్స్ కెమికల్ మలేషియా అనేది టోటల్ ఓన్డ్ సబ్సిడరీగా మారిపోయిందండి। ఇప్పుడు టోటల్ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీగానే ఇది మెయింటైన్ అవుతుందండి। దీన్ని బీటీ బయోటెక్స్ అని కూడా పిలుస్తారండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అయితే। తర్వాత వీళ్ళు ఇంకో కంపెనీని కూడా అక్వైర్ చేశారండి, అదేదంటే మాన్యా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి। ఇది ఒక ఇండియన్ సబ్సిడరీ కంపెనీ అండి। దీన్ని ఎందుకోసం వీళ్ళు అక్వైర్ చేశారంటే డైవర్సిఫికేషన్ కొరకు దీన్ని అక్వైర్ చేసుకున్నారండి,
అంటే ఫ్యూచర్లో మంచి కమర్షియల్ ఆపరేషన్స్ చేసుకోవడం కోసం దీన్ని అక్వైర్ చేసుకున్నారని చెప్పుకోవచ్చండి. ఈ కంపెనీ టోటల్గా ఓన్డ్ సబ్సిడరీగా మారిపోయిందనమాట, నేమ్డ్ ఫినోటెక్స్ కెమికల్స్ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. వీళ్ళ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీ ఒక స్ట్రాటజిక్గా కొలాబరేట్ అవుతుందండి, అంటే యూరోడైస్తో కానీ బెల్జియంతో కానీ. ఎందుకంటే స్పెషాలిటీ కెమికల్ని ఇండియాలో వీళ్ళ మార్కెటింగ్ని పెంచుకోవడం కోసం వీళ్ళతో మంచిగా కొలాబరేట్ అవుతుంది అనమాట. దీనికి జాయింట్ వెంచర్ ఏంటంటే హెల్త్ గార్డ్స్ అండి. ఆస్ట్రేలియాకి మలేషియాలో మంచి మార్కెట్ ఉందండి, మంచి మార్కెట్ పార్ట్నర్షిప్ ఉందన్నమాట అండి. మంచి మార్కెట్ పార్ట్నర్షిప్ కూడా విస్తరించిందండి ఈ కంపెనీతో. ఈ కంపెనీ దీంతో పాటు సెటప్ చేసిందనమాట స్టేట్ ఆఫ్ ఆర్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని అండి. ఇన్ వీళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారంటే సంసిరా ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అయ్యారండి. ఇది ఒక ఇండియన్ ప్రీమియర్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. దాంతోపాటు వీళ్ళకున్న క్లయింట్స్ను గనక మనం చూసుకున్నట్టయితే ఏ కంపెనీతో వీళ్ళకు క్లయింట్స్ ఉన్నారు అనంటే, వీళ్ళ కంపెనీకున్న కీ క్లయింట్స్ ఎవరు అనంటే వెల్స్పన్ కానీ, బన్ఫారా ఫిన్టెక్స్ కానీ, నెహర్ కానీ, రైమండ్ కానీ, అరవింద్ కానీ, బాంబే డయింగ్ కానీ, క్లేరియన్స్ కానీ, ఫెడిలైట్ కానీ, దీపక్ ఫెర్టిలైజర్స్, ఇంకా చాలామంది ఉన్నారండి. చాలా కంపెనీతో వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారండి. దీంట్లో మనం ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి రైమండ్ కానీ, అరవింద్ కానీ మనం బాగా వినింటామండి ఈ కంపెనీస్ పేరు కానీ. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 17 crores మెయింటైన్ అవుతుందండి. అందులో 16 crores అనేది మ్యూచువల్ ఫండ్సే మెయింటైన్ చేస్తున్నాయండి. రిమైనింగ్ 1 crore అనేది ఈక్విటీస్ మార్కెట్లో మెయింటైన్ అవుతుందండి. వీళ్ళ ప్రమోటర్ హోల్డింగ్ కనుక మనం చూసుకుంటే వీళ్ళ ప్రమోటర్ హోల్డింగ్ని వీళ్ళు చాలా తగ్గించుకున్నారండి. అంటే పాస్ట్లో వీళ్ళ ప్రమోటర్ హోల్డింగ్ 2020 కనుక చూసుకుంటే 71.8 మెయింటైన్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ జూన్ 2022 కనుక చూసుకుంటే 64.9 మెయింటైన్ అవుతుందండి. దాంతోపాటు వీళ్ళు ఫండ్ రేజింగ్ కూడా చేశారనమాట. 200 crore ఫండ్ రేజింగ్ చేశారండి ఇన్ జూన్ 2022. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 2864 మెయింటైన్ అవుతుందండి. వీళ్ళ కరెంట్ వీళ్ళ స్టాక్ ప్రైస్ కనుక చూసుకుంటే 250 to 260 మధ్యలో మెయింటైన్ అవుతుందండి. వీళ్ళ స్టాక్ పిఈ కనుక మనం చూసుకుంటే 38.0 ఉంది. వీళ్ళ ఆర్ఓఈ కనుక మనం చూసుకుంటే 23.4% మెయింటైన్ అవుతుందండి. వీళ్ళ సేల్స్లో కానీ వీళ్ళ ప్రాఫిట్స్లో కానీ ఇయర్ అండ్ ఇయర్ చూసుకున్నా కానీ, క్వార్టర్ అండ్ క్వార్టర్లో చూసుకున్నా కానీ మంచి సేల్ గ్రోత్ కనబడుతుంది. ప్రాఫిట్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుందండి. వీళ్ళ నెట్ ప్రాఫిట్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుందండి. ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి, మంచి లెవెల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. చెప్పానని 10 stocks 20 stocks ఒకేసారి బై చేయొద్దండి. ఒకటి రెండు స్టాక్స్ కొన్న తర్వాత తగ్గినప్పుడల్లా డిప్స్గా బై చేస్తుండండి. అంటే వాటిని యావరేజ్ చేస్తూ వస్తుండండి తగ్గినప్పుడల్లా. అంటే ఈ కంపెనీలో మాత్రం మనం స్టాక్స్ ఇన్వెస్ట్ కనుక చేసినట్టయితే మనం మంచి రిటర్న్స్ చూడొచ్చండి. ఫ్యూచర్లో చాలా మంచి రిటర్న్స్ని ఈ కంపెనీ నుంచి మనం చూడొచ్చండి. ఇప్పుడు 250 to 260 మధ్యలో ఈ స్టాక్ మెయింటైన్ అవుతుందండి. ఫ్యూచర్లో మాత్రం 1000 rupees వెళ్ళిన ఈ కంపెనీ స్టాక్ అనేది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. వీళ్ళ సేల్ గ్రోత్లో కానీ వీళ్ళ ప్రాఫిట్లో కానీ ఇలాగే గ్రోత్ కనుక కనబడితే ఈ కంపెనీ షేర్ వాల్యూ 1000 rupees వెళ్తుందండి. ప్రీవియస్గా మన ఛానల్లో డిస్కస్ చేసుకున్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. కొన్ని స్టాక్స్ గురించి ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేశాం కదా, ఆ స్టాక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ మన ఛానల్లో మనం డిస్కస్ చేసినటువంటి స్టాక్స్ ఏవంటే, ఒకటి గాడ్ఫెరీ ఫిలిప్స్ ఇండియా, ఒకటి KPIT అండి. గాడ్ఫెరీ ఫిలిప్స్ ఇండియా అనేది ఒక టొబాకో స్టాక్ అండి. ఈ స్టాక్ని నేను 1200 to 1300 రేంజ్ మధ్యలో చెప్పానండి. ప్రజెంట్ ఈ స్టాక్ ప్రైస్ 1800 ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ నేను చెప్పిన తర్వాత ఇది 2000 ప్రైస్ని కూడా టచ్ చేసిందండి. ఇందులో మంచి రిటర్న్స్ వచ్చాయండి. కస్టమర్స్ అందరికీ కూడా, ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి రిటర్న్స్ అందించిందండి ఈ కంపెనీ. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి రిటర్న్స్ అందిస్తుందండి. ఫ్యూచర్ మల్టీ బేగర్గా దీన్ని చెప్పుకోవచ్చండి మనము. తర్వాత ఇంకో స్టాక్ ఏదంటే మనం డిస్కస్ చేసినటువంటి స్టాక్ KPIT టెక్నాలజీస్ అండి. KPIT స్టాక్ అనేది నేను 600 to 650 మధ్యలో డిస్కస్ చేశానండి. దీని గురించి నేను చెప్పిన తర్వాత ఇది 800 లెవెల్ కూడా టచ్ చేసిందండి. ప్రజెంట్ 700 ట్రేడ్ అవుతుందండి. ఇది ఫ్యూచర్లో 900 rupees వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఈ స్టాక్ ఇంకా పెరుగుతుందండి. ఏ లెవెల్లోనైనా ఈ స్టాక్ని కొనొచ్చండి మనము.
నేను చెప్పినటువంటి ఇంకో స్టాక్ ఏదంటే యాప్టఫ్ హౌసింగ్ ఫైనాన్స్ అండి. నేను చెప్పిన తర్వాత కూడా ఈ స్టాక్లో మూమెంటం అయితే కనబడలేదండి, పెద్ద మూమెంటం అయితే ఈ స్టాక్లో కనబడలేదు. ఇది స్లోగా మూమెంటం ఉంది, ఈ స్టాక్లో పెద్ద మూమెంటం అయితే కనబడలేదండి. నేను డిస్కస్ చేసిన అన్ని స్టాక్స్ పెరగాలని ఏం లేదు, పెరగకూడదని కూడా ఏం లేదండి. ఈ స్టాక్లో అయితే నేను చెప్పిన తర్వాత మూమెంటం కనిపించలేదు. నేను చెప్తేనే పెరగాలి అని ఉన్నట్టుంటే నేను దేవుణ్ణి అయిపోతానండి. జేబీఎం ఆటో గురించి కూడా నేను డిస్కస్ చేశానండి. జేబీఎం ఆటో అనేది 410-420 మధ్యలో లెవెల్స్ మధ్యలో డిస్కస్ చేశానండి. ఈ స్టాక్ గురించి నేను ప్రెసెంట్ ఈ స్టాక్ 510-520 మధ్యలో ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ ఇంకా పెరుగుతుంది సార్, దీంట్లో మనం మంచి రిటర్న్స్ చూడొచ్చు. ఇది స్ప్లిట్ అయిన తర్వాత దీని మూమెంటం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇది ఫ్యూచర్లో 2000 రూపీస్కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్, ఇందులో మంచి రిటర్న్స్ వస్తాయి సార్ ఖచ్చితంగా. 560-570 దాటిన తర్వాత ఈ స్టాక్లో మూమెంటం చాలా విగ్రెఫ్గా కనబడుతుంది సార్, చాలా మంచి గ్రోత్ కనబడుతుందండి. నేను డిస్కస్ చేసినటువంటి ఇంకో స్టాక్ కిమ్స్ హాస్పిటల్స్ అండి. 1410-1420 మధ్యలో ఈ స్టాక్ గురించి నేను డిస్కస్ చేశాను సార్. ప్రెసెంట్ ఈ స్టాక్ 1520-1530 మధ్యలో ట్రేడ్ అవుతుంది సార్. నేను డిస్కస్ చేసిన తర్వాత ఈ స్టాక్ 1600 లైన్ కూడా ఆల్మోస్ట్ టచ్ చేసింది సార్. దీని రిఫల్స్ కూడా ఎంతో బాగున్నాయి సార్. ఈ స్టాక్ ఫ్యూచర్లో 2000 రూపీస్కి వెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. ఇంకోటి నేను డిస్కస్ చేసిన స్టాక్ విష్ణు కెమికల్స్ సార్. 1500-1600 మధ్యలో విష్ణు కెమికల్స్ గురించి నేను డిస్కస్ చేశాను సార్. నేను డిస్కస్ చేసిన తర్వాత ఈ స్టాక్ పెరగడం కాదు కానీ తగ్గిపోయింది సార్, చాలా వరకు 1470-70 వచ్చింది సార్ ఆల్మోస్ట్ ఈ స్టాక్. కానీ ఫ్యూచర్లో ఇందులో మంచి రిటర్న్స్ ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. ఎందుకంటే వీళ్ళు పోస్ట్ చేసిన రివల్స్ కానీ వీళ్ళ బిజినెస్ని కానీ ఒకసారి నేను ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేశాను సార్ దాని గురించి ఒకసారి చూడండి సార్. మీరు దీంట్లో ఎంత మంచి బిజినెస్ ఉందో, దీంట్లో ఎంత మంచి బిజినెస్ గ్రోత్ ఉందో చూడండి సార్. ఈ స్టాక్లో కూడా ఫ్యూచర్లో మూమెంటం అయితే కనబడే అవకాశం ఉందండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి.